హాయ్ చిరంజీవి గారు ఇది బీపీటీ సన్న రకం అండి నాటి నలభై రోజులు అవుతుంది ముప్పై ఐదు రోజులు ఏమవుతుంది ఇది నిన్న నాటే టయానికి నెల రోజులు మొక్క నారు ఇది మొత్తం వెంటనేమో చేయను మొత్తం మూడు ఎకరాలు చేను అండి ఓకే రవి గారు చిరువగిరిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ప్రతి రైతు వరి సాగు చేసే ప్రతి రైతు ఈ విధంగా ఆకులు ముడుచుకోపోయినా తెల్ల తెగులు ఉన్నా గ్రోతింగ్ లేకపోయినా ఎటువంటి కెమికల్ స్ప్రే చేయాలి ఎటువంటి ఫెర్టిలైజర్ వేస్తే పది రోజుల్లో గ్రోతింగ్తో పిలకబెట్టుకుని వస్తుంది నీట్గా వివరిస్తానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక ముఖ్య విషయం అండి మీ పొలంలో ఎటువంటి డిసీజ్ ఉన్నా రెటిఫై చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము అయితే మీ ఫోన్ నెంబర్ మీ పేరు మీ జిల్లా రిజిస్టర్ చేయించుకోవాలండి రిజిస్టర్ చేయించుకుంటే మేము మీకు రెస్పాండ్ అయ్యి మీ పంట పండిన దాకా కెమికల్స్ ఫెర్టిలైజర్ చెబుతూ ఉంటామండి ఇంకా లేట్ లేకుండా టాపిక్లో పోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ ఒరినాటి నలభై రోజులయ్యింది కానీ ఆకులు ముడుచుకొని తెగులు ఉందండి అదేవిధంగా గ్రోతింగ్ లేదు ఇటువంటి పొలానికి ఏ మందులు స్ప్రే చేయాలంటే నెంబర్ వన్ ఫ్లూబుండి మైడ్ అండి ఇది కటానా తక్కుమి అనే బ్రాండ్స్తో దొరుకుతుంది ఫ్రెండ్స్ ఎకరానికి వచ్చి డెబ్బై ఐదు గ్రాములండి అదేవిధంగా ఫంగీసైడ్ విషయానికి వస్తే జెట్ సెవెంటీ ఎయిట్ మిక్స్ చేసి ఎకరానికి పావు కేజీ స్ప్రేయింగ్ ఇచ్చినట్లయితే ఈ రెండు కలిపి కానీ మీ వరిలో తెల్ల తెగులు లీఫ్ ఫోల్డర్ నాలుగు రోజులకి కవర్ అయ్యి పోటాకు వస్తుందండి తర్వాత మీరు పోటాకు వచ్చి బాగా ఉన్న తర్వాత ఎటువంటి ఫెర్టిలైజర్ వేయాలంటే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు గ్రోమోర్ కంపెనీ ఎకరాకి యాభై కేజీలు యూరియా ముప్పై కేజీలు అదేవిధంగా స్టైన్స్ కానీ ఏరిస్ కానీ మైక్రో ఫుడ్ ఎకరానికి ఎనిమిది కేజీలు మరొక విధంగా ఫోర్ జీ గ్రాన్యువల్స్ బోరాగాంజీ అదామా కంపెనీ అండి ఎకరానికి ఎనిమిది కేజీలు ఈ నాలుగు కానీ కలిపి పొలంలో నీళ్లు పెట్టి సమాంతరంగా చల్లి వారం రోజులు పొలంలో నీళ్లు పోకుండా మీరు కానీ నిలగట్టినట్లయితే మీ వరి పొలం ఎక్సలెంట్గా పిలకలు పెట్టుకొని వస్తుందండి తర్వాత ఏ మందులు స్ప్రే చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ జై హింద్